ంతక వైరస్ కు అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది ఇప్పటికే సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్న ఈ వైరస్ ఇప్పుడు రాజకీయ నాయకులను అటాక్ చేస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా వైరస్ బారిన పడుతున్నారు ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నేతల్లో కొంతమందికి వైరస్ పాజిటివ్ వచ్చింది ఇందులో అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు ఇక వైరస్ సోకిన వారందరూ కూడా ఆయా ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు ఇదే నేపథ్యంలో తాజాగా ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి వైరస్ పాజిటివ్ వచ్చింది ఈఎస్ఐ కొనుగోళ్ల అవకతవకల కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది ఇప్పటికే పైల్స్ కు శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత కూడా రక్తస్రావం కావడంతో మరోసారి సర్జరీ చేయించుకున్నారు ఈ సమయంలో అతనికి వైరస్ వచ్చిందని తెలిసింది అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీంతో కుటుంబ సభ్యులు టీడీపీ నేతల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అచ్చెన్నాయుడికి వైరస్ రావడానికి ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు అంతేకాకుండా అచ్చెన్నాయుడికి వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిసి చంద్రబాబు బాధపడ్డారు విషయం తెలిసాక వేదనకు గురయ్యానని పేర్కొన్నారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని వెల్లడించారు అచ్చెన్నాయుడికి వైరస్ సోకిందని తెలిసి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మరోవైపు చిన్నాన ను జయిస్తారని అన్న కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు అయితే ప్రస్తుతం అచ్చన్నాయుడికి కోవిడ్ చికిత్సను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది కాబట్టి వైరస్ బారి నుండి తొందరలోనే బయటపడే ఛాన్స్ ఉందని వైద్యులు తెలిపారు